జి సిగడ మండలం జగదన్న వలస గ్రామ పంచాయతీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరపున శ్రీమతి కళావతి నాగిరెడ్డి గారు బరిలోకి దిగుతున్నారు. తనను గెలిపిస్తే తన సొంత ఖర్చుతో ప్రతి సంక్రాంతికి సంక్రాంతి కానుక, పేదవాడు చనిపోతే దహన ఖర్చులు, వీధులు శుభ్రం చేయటకు ఒక స్వీపర్ను నియమిస్తానన్నారు. మమ్మల్ని గెలిపిస్తే, వైసీపీ తరఫున గెలిపిస్తే మేము సంక్షేమ కార్యక్రమాలు, మా ఓన్ ఖర్చుతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఫస్ట్ కార్యక్రమం ఈదులు తుడడానికి, పరిశుభ్రత చేయడానికి మేము సేపర్ని మా ఓన్ ఖర్చుతో మేము నియమిస్తాం. రెండవ పథకం ప్రతి సంక్రాంతికి పేద ప్రజలకి సిరికానుకగా కేజీ, అరకేజీ బెల్లం, 3 కేజీలు రైసు, 1/2 కేజీ పెసరపప్పు, 1 కేజీ కూరగాయలు ఇవ్వబడు. 3వ పథకం ఎవరైనా పేద ప్రజల్లో చనిపోయిన యెడల అదే రోజు కాష్టం ఖర్చుగా 1000 రూపాయలు మేము పంపిస్తాం. 4వ పథకము ఈ గ్రామంలో గవర్నమెంట్ తాలూకా ల్యాండ్ ఉంది, అది స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. వాళ్ళకి మా అధినాయకత్వంతో మాట్లాడి వాళ్ళకి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఏర్పాటు చేసి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, లేడీసు బ్యాడ్మింటన్ కానీ ఇది ఆడుకోవడానికి మేము అరేంజ్ చేస్తాం. ఇంకా ఎంతగా ఇంకా పథకం ఎన్నో ఎన్నో తది పథకం పేరు చెప్తాను. 10th క్లాస్లో మా గ్రామం తరఫుని స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విద్యా ప్రోత్సాహం గురించి, విద్య చాలా మెరుగుపడడం గురించి, పిల్లలంతమంది కూడా పోటీ పడి చదువుకోవడం గురించి మేము 2000 రూపాయలు పంచాయతీ పరంగా పంచాయతీ